వెలమజాతికి వెలుగుబాట శ్రీ గొర్రిపాటి మహనీయులు నోటికో కోటికో ఒక్కరే ఎప్పుడో ఎక్కడో పుడతారు కారణ జన్ములవుతారు అటువంటి కోవకు చెందిన వారిలో శ్రీ గొర్రిపాటి బుచ్చి అప్పారావు గారు ఒకరు జీబీ అప్పారావు గారుగా సుపరిచితులైన వీరు తొలితరం వెలమకుల నాయకులలో ముఖ్యులుగా ముందు వరుసలో నిలుస్తారు వెలమజాతికి వెలుగుబాటను చూపించిన దారి దీపం ఈయన వక్తగా సంఘ సంస్కర్తగా అకళంక దేశభక్తునిగా స్వాతంత్ర సమరయోధినిగా అన్ని రంగాలలో ఆరితేరిన మేరు నగదీరుడు సాగర గంభీరుడు మన జీబీ అప్పారావు గారు స్వాతంత్ర్య సంగ్రామం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో ఉద్యమాల్లో ముందుండి బ్రిటిషు పాలకులు మరియు జమీందారీ వ్యవస్థ దమన నీతిని ఖండిస్తూ లాఠీ దెబ్బలకు వెరవకుండా చెరసాల జీవితం గడిపారు రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా రైతు ఉద్యమాల్లో పాల్గొని రైతు బాంధవుడిగా పేరు గడించి జాతి గర్వించే గౌరవనీయులుగా మహనీయులుగా చిరస్మరణీయులుగా మిగిలారు వీరి జీవితం నేటితరం నాయకులకు యువతకు ఒక ఆదర్శం కావాలని ఆశిస్తూ శ్రీ జీబీ అప్పారావు గారు పద్నాలుగు పది పంతొమ్మిది వందల పదమూడవ తేదీన శ్రీ పెద ఎర్రన్నాయుడు శ్రీమతి రామాయమ్మ పుణ్య దంపతులకు ఏకైక గారాల పట్టిగా విశాఖ జిల్లా శృంగవరపుకోట తాలూకా విజనగిరి గ్రామంలో జన్మించారు నాయుడు గారు చదువుకునే రోజులలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినప్పటికీ చదువుపై మిక్కిలి ఎక్కువ శ్రద్ధ చూపి పాఠశాల విద్యను విజయనగరంలో పూర్తి చేశారు పేదల పట్ల ప్రేమని కలిగి ఉండేవారు కష్టాల్లో ఉన్న వాళ్ల కన్నీటిని తన ఉత్తరీయంతో తుడిచి మీ వెనుక నేనున్నాను అని చెప్పి వారికి అండదండగా ఉండి అవసరమైన సహాయ సహకారాలు అందించేవారు శ్రీ అప్పారావు గారు సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ అనితర సాధ్యమైన ఆదర్శాలను ఆయన సొంతం చేసుకున్నారు పట్నంలో ఉన్నత పాఠశాల చాలా దూరమైనందున నాయుడు గారిని పాఠశాలకు తీసుకువెళ్లి తిరిగి తీసుకురావడానికి నెలసరి బాడుగ పద్ధతిలో ఒక జట్కా బండిని కుదిర్చారు వాళ్ల తండ్రిగారు అయితే ఆ జట్కా బండిని ఈడ్చే గుర్రం కూడా ముసలిది ఆ జట్కా బండివాడు కూడా ముసలివాడే మార్గమధ్యంలో ఆ జట్కా బండి అనేకసార్లు ఆగిపోతూనే ఉండేది అది కాంచిన ఆయన మిత్రుడు కొత్త బండిని మాట్లాడుకోవచ్చు కదా అని సలహా ఇవ్వబోతే నేను కొత్త బండి చూసుకుంటే ఈ ముసలివాడికి ఉపాధి పోతుంది అందుకే అలాగే నెమ్మదిగా వస్తున్నానని జవాబు చెప్పేసరికి ఆ మిత్రునికి శ్రీరావు గారి మానవతా దృష్టికి కళ్ళు చెమర్చాయి దీన్ని బట్టి ఆయన ఉన్నత భావాల్ని మనం ఊహించుకోవచ్చు కాలేజీ చదువులను విద్యార్థి ఉద్యమాలు ఆటంక చెప్పవచ్చు కానీ ఆ రోజుల్లోనే ఇంగ్లీషు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు కార్మిక కర్షక విద్యార్థి సమూహాలకు నాయకత్వం వహించి ఉద్యమాలే ఊపిరిగా పోరాడి దేశమాత స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం తన శక్తి యుక్తులను ధారపోశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో శ్రీరావు గారు కాంగ్రెస్ ఉద్యమాల్లో ముఖ్య కార్యకర్తగా ప్రవేశించి నిర్మాణాత్మక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు సంఘ సంస్కర్తగా శ్రీ జీబీ అప్పారావు గారు విశాఖపట్నం జిల్లా పరిధిలో దేవాలయాల్లో హరిజన్లకు ప్రవేశం కల్పించి ఉత్తరాంధ్ర పేరు పేరుగడించారు హరిజన్లకు మంచినీళ్ల బావుల నుంచి నీరు తెచ్చుకోవడానికి అవకాశం కల్పించడం మద్యపాన నిషేధం జూదం మొదలైన దురలవాట్లు మూఢనమ్మకాలు రూపుమాపడానికి గ్రామ గ్రామానికి తిరిగి విశాఖ జిల్లాలో తొలి స్వాతంత్ర్యోత్సవానికి అంకురార్పణ చేసిన వారిలో ఉత్తరాంధ్రలో శ్రీరావుగారే ప్రథములని మనం పేర్కొనవచ్చు పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటిలో సత్యాగ్రహోద్యమానికి నాయకత్వం వహించి విశాఖ జిల్లా రాజకీయ క్షేత్రంలో సవ్యసాచి అని పేరును గడించుకున్నారు స్వాతంత్ర సంగ్రామం చరిత్రలో ముఖ్యంగా పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమంలోనూ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొని తన నిస్వార్థ దేశభక్తిని చాటుకున్నారు ఆచార్య ఎన్జీ రంగా సర్దార్ గౌతు లచ్చన్న లచ్చన్నగార్లతో కలిసి భూస్వాములు జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన రైతు కూలీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సాధారణ కార్యకర్తగా చేరిన శ్రీ జీబి అప్పారావు గారు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టి కమ్యూనిస్టు పార్టీ బెదిరింపులు ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్లారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో భారత ప్రథమ ప్రధాని మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ పట్టణానికి ఆహ్వానించడం ఆహ్వానాన్ని మన్నించి ప్రధాని హోదాలో తొలిసారిగా విశాఖ నగరానికి విచ్చేసిన నెహ్రూ గారికి స్వాగతం చెప్పడం శ్రీరావుగారి జీవితంలో మరపురాని తీపి గుర్తుగా భావించాలి ఆ సందర్భంగా నెహ్రూ గారి ఉపన్యాసాన్ని తెలుగులో అనువదించింది కూడా శ్రీరావుగారు కావడం గొప్ప విశేషం అప్పారావు గారు గొప్ప వక్తే కాదు ఆంధ్ర ఆంగ్ల హిందీ భాషల్లో మంచి నిష్ణాతులు కూడా పంతొమ్మిది వందల యాభైలో అవిభక్త విశాఖ జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం బోర్డు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆ కాలంలోనే ఉత్తరాంధ్రలో వందల సంఖ్యలో విద్యా సంస్థలను స్థాపించి వేలాది అధ్యాపకులను నియమించారు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా ఎన్నుకోబడ్డారు ఈయన ఈ పదవిలో ఉండగా దక్షిణ భారతదేశంలోని తాడిత పీడిత బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు పంతొమ్మిది వందల అరవైలో కాంగ్రెస్ పార్టీ నుంచి విడివడి స్వతంత్ర అభ్యర్థిగా విశాఖ జిల్లా అధ్యక్షునిగా మరో పర్యాయం ఎన్నిక కాబడి ప్రతిపక్షాల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు అదే క్రమంలో పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో కోట పంచాయతీ సమితి ప్రథమ అధ్యక్ష పదవిని పొందారు పంతొమ్మిది వందల అరవై ఏడులో కూడా జామీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు పార్టీ ప్రమేయం లేకుండా వ్యక్తిగతమైన పరపతి పలుకుబడితో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన అతి తక్కువ మంది రాజకీయ నాయకులలో శ్రీ జీబీ అప్పారావు గారు ఒకరిగా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందారు పార్టీలకు అతీతంగా మహానాయకులంతా విజయనగిరిని సందర్శించి శ్రీ గొర్రిపాటి బుచ్చప్పారావు గారి ఆతిథ్యాన్ని స్వీకరించిన వాళ్లే ఇది శ్రీ బీజీ అప్పారావు గారి వ్యక్తిత్వానికి మచ్చు తునకననే చెప్పాలి శ్రీ జీబీ అప్పారావు గారు మంచి మనిషిగా మానవతావాదిగా అజాత శత్రువుగా అన్ని వర్గాల మన్నన్లు పొందారు రాజకీయ రంగంలో నాలుగు దశాబ్దాలు ప్రజాసేవ చేశారు ఇతని కృషి ఫలితంగానే తాటిపూడి రిజర్వాయర్ గోస్తనీ నది కాజ్వే నిర్మాణాలు జరిగి విజయనగర పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడ్డాయి శ్రీ జిబి అప్పారావు గారు ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ తేదీన తిరిగిరాని సుదూర తీరాలకు చేరుకున్నారు భౌతికంగా మనందరికీ దూరమైన రాజకీయవేత్తగా సంఘ సంస్కర్తగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా వారి కాంస్య విగ్రహాన్ని జామీలో ప్రతిష్ఠించారు పేద బీద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆరాధ్య దైవంగా భావించే ఆ పవిత్రమూర్తి ఆలోచనలు ఆశయాలు అందరి హృదయ ఫలకాలపై చెరగని ముద్రవేశాయి నాటి మన ఆది నాయకుడు బ్రహ్మనాయుడు పల్లాటి కృష్ణుడు తలపించే వీరి ఆశయాలు ఆలోచనలు ఉన్నత వ్యక్తిత్వం విశాల సేవా దృక్పథం నేటి మన నాయకులకు స్ఫూర్తిదాయకం వారు చూపించిన నాటి వెలుగుబాట నేటి తరానికి రాజబాట కాగలదని ఆశిస్తున్నాము